అంటే సేవకుడిగా మాట్లాడితే తప్పులేదు సురేష్ గారు సేవకుడిగా మాట్లాడితే తప్పులేదు నాయకుడిగా మాట్లాడితే తప్పులేదు కానీ ఈయన ఆజ్ఞలు వేస్తున్నారు ఆదేశిస్తున్నారు బెదిరిస్తున్నారు సింపుల్ గా చెప్పాలి అంటే ఒక దేవుడిలాగా అంటే నా బ్లెస్సింగ్స్ తీసుకుంటేనే మీరు బాగుపడతారు నాతో మీరు మంచిగా ఉంటేనే మీరు గెలుస్తారు లేదంటే ట్రంప్కు పట్టినకైతే మీకు పడుతుంది మరి నిజంగా కేఏ పాల్గారు వల్లే ట్రంప్ ఓడిపోయారా లేదనేది మరి ఆయనే చెప్పాలి అది ట్రంప్ గారితో మనం మాట్లాడలేం కాబట్టి మనకు తెలియదు ఈయన చెప్తున్నారు కేఏ పాల్ గారు మీతో టచ్లో ఉన్నారా సురేష్ గారు ఇప్పటికీ ఫైనల్గా మీరు కేఏ పాల్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఓవరాల్గా నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను సార్ మీరు రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చూడబోతున్నారు ఆ రోజు కేఏ పాల్గారు స్టేట్ ఆ స్టేజ్ మీద ఉంటారో లేదో మీకే తెలుస్తుంది ఎందుకంటే అమెరికాలో ప్రపంచ దేశాలకు సంబంధించిన పాస్టర్స్ అందరిని పిలుస్తున్నారు ఆ రోజు డాక్టర్ కే పాల్ గారిని పిలుస్తారో లేదో మీ అందరు చూడబోతున్నారు ఇది నిజం ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా డాక్టర్ కే పాల్ గారికి అంటే ట్రంప్ ఓడిపోవడానికి పాల కారణం అయితే జో బైడెన్ గెలవడానికి కూడా ఈయనే కారణం అవ్వాలి కదా మరి ఈయన తీసుకెళ్ళి రేపు ప్రమాణ స్వీకారం రోజున పక్కన కూర్చోబెట్టుకోవాలి కదా మరి నేను అదే చెప్తున్నాను సార్ జో బెడన్ గారు కే పాల్ గారికి ఇస్తారా లేదనేది త్వరలో మీరు అందరు చూడబోతారు ఎందుకంటే ఎవరైతే ఈరోజు ఒక్కరి బుద్ధితోటి ఒక్కరి ఆలోచనతోటి రాజకీయ కుట్రలతో ఈరోజు మాట్లాడుతున్నా డాక్టర్ కే పాల్ గారు త్వరలో నీ రాజకీయ రంగం అంతా బయటపడిపోతుంది అమెరికాలో నువ్వు జో బైడెన్ గారితో ప్రమాణ స్వీకారం రోజు నీ ప్రమాణం అక్కడికి వచ్చి అక్కడ తోటి ఆ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గారితో నువ్వు ప్రమాణం చేపిస్తా లేదు ఆ రోజే ఐదుగురిని ఆ దేశ ఆ అమెరికా దేశం నుంచి ఐదుగురిని పిలుస్తారండి ఐదుగురిలో నువ్వు ఒకటిగా ఉన్నవా లేదనేది ఆ రోజే తేలిపోద్ది అని చెప్పేసి నేను సూటిగా డాక్టర్ కేఏ పాల్ గారికి చెప్పబోతున్నా ఈ విషయం డాక్టర్ కేఏ పాల్ గారికి అందితే ఈ రోజుకైనా మార్మన్స్ పొందుతాడని చెప్పేసి డాక్టర్ కేఏ పాల్ గారి గురించి నేను కోరుకుంటున్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి